నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యూష రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో లంసమ్ వర్సెస్ సిప్ ఉన్నాయి. అంటే లంసమ్ అంటే ఒకేసారి పెద్ద మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం, సిప్ అంటే నెల నెల ఒక 500 రూపాయలు స్టార్ట్ చేయడం. మరి ఎటువంటి మైండ్ సెట్ ఉన్నవారికి ఎటువంటి ఆప్షన్ కరెక్ట్ అంటారు? ఈ లంసమ్ అండ్ సిప్ విషయానికి వస్తే అండి, ఇప్పుడు లంసమ్ తీసుకుంటే ఎవరికైతే మంత్లీ ఇన్కమ్ ఉండదో, అంటే ఇప్పుడు శాలరీడ్ ఎంప్లాయిడ్ కాకపోవచ్చు వాళ్ళు, మెయిన్గా మనకు శాలరీడ్ ఎంప్లాయిడ్కి మంత్లీ ఇన్కమ్ ఉంటుంది, సో వాళ్ళేంటి సిప్ ఆప్షన్ని యూజ్ చేసుకొని చిన్న అమౌంట్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అన్నది. అండ్ ఈ లంసమ్ విషయానికి వస్తే వీ కెన్ గో ఫర్ బిజినెస్ పీపుల్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం లంసమ్ ఆప్షన్ అన్నది ఇవ్వచ్చు. అండ్ ఈ లంసమ్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది చేస్తే మంచిదా, సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదా అన్న ఆప్షన్కి వస్తే, యాక్చువల్గా మనం క్యాల్కులేట్ చేసుకుంటే సిప్ అన్నది బెటర్ రిటర్న్స్ ఇస్తుంది ఎవరికైనా. రిటర్న్స్ పరంగా చూస్తే సిప్ బెటర్, యా బెటర్ రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే సిప్ అన్నది ఎప్పుడు కూడా మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ అన్నది చేస్తుంటాం. మార్కెట్ అప్ ఉన్నా డౌన్ ఉన్నా మన ఇన్వెస్ట్మెంట్ అన్నది జరుగుతుంది. సో మార్కెట్ అప్స్లో ఉన్నప్పుడు మనకు తక్కువ యూనిట్స్ వచ్చినా కానీ మనకు మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అంటే ఆ టైం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే, మార్కెట్ డౌన్ టైంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అంటే సిప్ అంటే అది రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది కదా, ప్రతి మంత్ మనం ఇన్వెస్ట్ చేస్తాం, అదొక డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్ సిప్ అంటే. సో రెగ్యులర్గా మనం ఒక 500 చూస్ చేసుకుంటాము, 1000 మన కెపాసిటీని బట్టి ఎంతో అమౌంట్ చూస్ చేసుకుంటాము. సో ప్రతి మంత్ మార్కెట్ అప్ ఉన్నా డౌన్ ఉన్నా మీ ఇన్వెస్ట్మెంట్ అన్నది జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే పాస్ట్ 4 మంత్స్ నుంచి మార్కెట్ బాగానే నడిచింది, సో అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉంది, అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నది, సో ఏమైపోతుంది, ఓవరాల్గా మీ కాస్ట్ అనేది యావరేజ్ అవుతుంది. ఇయర్ ఓవరాల్ ఇయర్ని కన్సిడర్ చేస్తే మీ కాస్ట్ అనేది యావరేజ్ అవుతుంది, మీ యూనిట్స్ అనేవి పెరుగుతాయి, ఇక్కడ మీకు ఎక్కువ యూనిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. అదే లంసమ్ విషయానికి వస్తే, లంసమ్ అంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, బిజినెస్ పీపుల్ వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు అక్యూములేట్ అయింది అనుకో, ఒక 50,000 వచ్చింది అనుకోండి, ఈ మంత్ నాకు ఒక 50,000 లాభం ఎక్స్ట్రా ఉంది, నా ఖర్చులన్నీ పోంగా అన్న థాట్ ఉన్న వాళ్ళు ఓకే నేను ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటాడు. వాడు ఏంటి, మార్కెట్ అప్లో ఉందా డౌన్లో ఉందా, డౌన్లోకి వచ్చినాక ఇన్వెస్ట్ చేస్తా అన్న థాట్లో ఉంటాడు ఎప్పుడు కూడా. అవును, కానీ ఎంత అప్లో ఉన్నా డౌన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినా వాళ్ళకి ఒకటేసారి కదా యూనిట్స్ వచ్చేవి, ఆ యూనిట్స్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉండవు వాళ్ళకి. సో అందుకే ఆ లంసమ్ ఆప్షన్కి వెళ్లకుండా మనకు ఎస్టీపీ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని మనం దాన్ని మళ్ళీ సిప్కి కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు ఆ లంసమ్ వాళ్ళకు కూడా సిప్ బెనిఫిట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అయితే నన్ను చాలామంది అడుగుతుంటారు, లంసమ్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, సో ఇవాళ ఇన్వెస్ట్ చేసేసాను, ఇంకొక 6 నెలల తర్వాత, ఇంకొక 1 ఇయర్ తర్వాత నా దగ్గర ఇంకొక 1,00,000-2,00,000 వస్తాయి, మళ్ళీ అప్పుడు కూడా ఈ లంసమ్ అమౌంట్ని తీసుకెళ్ళి నేను లంసమ్లో పెట్టుకోవచ్చు అని అడుగుతారు. అంటే లంసమ్ అమౌంట్ని కూడా మనం 2-3 సార్లు పెట్టుకునే అవకాశం ఉంటుందంటారా? అలా కూడా ఉంటుందండి, మనకి లంసమ్ అమౌంట్ని కూడా ఎన్నిసార్లన్నా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఒక స్కీమ్లో ఇన్వెస్ట్ చేశాడు, చేసినప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి అదే స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వాళ్ళకి ఇంకో 1,00,000 వస్తే అసెట్ అలొకేషన్ చేసుకోండి, డిఫరెంట్ స్కీమ్, మంచి స్కీమ్లో చూస్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఈక్విటీస్లో చూస్ చేసుకున్నారనుకోండి 1,00,000 రూపాయలు, ఇంకోటి తీసుకెళ్ళి మనము రియల్ ఎస్టేట్ స్కీమ్స్ ఉన్నాయి దాంట్లో పెట్టుకోండి, మళ్ళీ ఇంకో 1,00,000 వస్తే గోల్డ్ స్కీమ్లో పెట్టుకోండి, ఇంకో 1,00,000 వస్తే సేఫ్టీ స్కీమ్ డెట్ స్కీమ్స్లో పెట్టుకోండి. స్కీమ్ మార్చుకోవాలి, మీకు ఎప్పుడు డబ్బులు వచ్చినా కానీ ఇన్వెస్ట్ చేయండి. లంసంలో ఇన్వెస్ట్ చేద్దామన్న ప్లాన్ ఉన్నా కానీ చేసుకోండి, కానీ మీ స్కీమ్స్ అన్నది అట్లీస్ట్ డైవర్సిఫై చేసుకోండి. స్కీమ్ డైవర్సిఫికేషన్ ఉండాలి, ఎందుకంటే మనకు మ్యూచువల్ ఫండ్స్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కీమ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం డైవర్సిఫై చేసుకుంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నది చేసుకుంటే మీకు సిప్ కన్నా మంచి రిటర్న్స్ గెయిన్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అప్పుడు. సో ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే, డైరెక్ట్ ప్లాను రెగ్యులర్ ప్లాన్ రెండున్నాయి కదా, మరి ఎవరు ఎటువంటి ప్లాన్ని తీసుకోవాలి అని
మనకి మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలంటారు? ఈ డైరెక్ట్ ప్లాన్ అండ్ రెగ్యులర్ ప్లాన్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఏముండదండి, అది జస్ట్ క్లయింట్ యొక్క ఒపీనియన్. ఇప్పుడు కొందరు క్లయింట్స్ ఉంటారు, నాకు చాలా తెలుసు మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఇక నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ బ్రోకర్ అవసరం లేదు నాకు, ఏ ప్లానర్ అవసరం లేదు, నేను పెట్టేసుకుంటా అన్న థాట్లో డైరెక్ట్ ప్లాన్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి పెట్టేసుకుంటారు, ఏదో ఒక స్కీమ్ ఫ్రెండ్ చెప్తారు, పక్కింటోళ్ళు చెప్తారు, ఆఫీస్లో కొలీగ్ చెప్తారు, ఇంకా స్కీమ్లో ఆన్లైన్లో, ఆన్లైన్లో ఇప్పుడు మనకు మ్యూచువల్ ఫండ్స్కి డిమాండ్ అకౌంట్ ఏమి అవసరం ఉండదు కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ ఇలా కేవైసీ చేసుకొని చేసేసుకుంటారు ఇంకా. సో ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు మనకు చాలా గ్రో అట్లాంటి యాప్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోయి చేసేసుకుంటారు ఇంకా. సో రెగ్యులర్కి అండ్ డైరెక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఎన్ఏవి డిఫరెన్స్ వస్తుంది, దాంట్లో ఎన్ఏవి ఎక్కువ ఉంటుంది, మీకు ఎక్కువ పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి మీకు యూనిట్స్ అనేవి తక్కువ వస్తాయి. ఇప్పుడు అదే టైంలో మీరు రెగ్యులర్ ప్లాన్ త్రూ వెళ్తే మీకు యూనిట్స్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఎన్ఏవి అనేది తక్కువ ఉంటుంది. సో జస్ట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి అది ఉంటుంది, క్లయింట్ మెంటాలిటీని బట్టి వాళ్ళు వెళ్ళాలి ఇంకా, రెగ్యులర్కి వెళ్ళాలా డైరెక్ట్కి వెళ్ళాలా అని. అయితే కొంతమంది చెప్తుంటారు డైరెక్ట్ ప్లాన్ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎటువంటి ఎక్స్పెన్సెస్ ఉండవు, ఎటువంటి కమిషన్స్ పే చేయాల్సిన అవసరం లేదు, అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ ప్లాన్ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే మన 10 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మన అమౌంట్లోంచి ఎంత కొంత అమౌంట్ అనేది అడ్వైజర్కో బ్రోకర్కో వెళ్ళిపోతుంది, కమిషన్ పోతుంది అంటారు కదా, ఇది ఏంటి అసలు దీని మీద క్లారిటీ ఏంటంటారు? ఇప్పుడు రెగ్యులర్ ప్లాన్లో కమిషన్ వెళ్తుంది, ఎక్స్పెన్సెస్ వెళ్తుంది అని అంటే మీకు యూనిట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కదా అక్కడ, యూనిట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి, అది కూడా కన్సిడర్ చేయాలి కదా మనం. యూనిట్స్ ఎక్కువ వచ్చినప్పుడు మీ ఫండ్ అన్నది కూడా ఎక్కువ పెరుగుతుంది కదా, ఆ ఫండ్ పైన మీరు ఎంత ఇస్తారు, 1-2.5% ఎక్స్పెన్సెస్ ఛార్జ్ చేసేది మ్యూచువల్ ఫండ్స్ అన్నది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఆ ఎన్ఏవి ద్వారా మీరు ఒక 100 యూనిట్స్ లాస్ అయ్యారనుకోండి, డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసి ఈ 100 యూనిట్స్ లాస్ అయితే ఆ 100 యూనిట్స్ ఫండ్ వేస్టే కదా మీకు. సో ఆ 100 యూనిట్లోంచి ఒక 2.5 పోయినా కానీ మీరు ఇంకా గెయిన్లోనే ఉంటారు కదా. సో అలా ఆలోచించుకొని మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఎవరైనా కానీ. రైట్ రైట్. అయితే మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు ఏ ఇన్వెస్ట్మెంట్ విషయంలోనైనా సరే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అవసరం కానీ ఇంపార్టెన్స్ కానీ ఎంతవరకు ఉంటుందంటారు, ఉండాలంటారు? యా ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్ విషయానికి వస్తే మనకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గైడెన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నది స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఎవరికైనా, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మార్కెట్ని రీసెర్చ్ చేసే టైం ఉండదు మనకి, మన ఆఫీస్ వర్క్స్లో మన డైలీ డ్యూటీస్తో మనం బిజీగా ఉంటాము. సో దాంట్లో మనం ఇంకా వీటికి రీసెర్చ్ చేయాలి అంటే చాలా హెడ్రిక్ అయిపోతుంది, గ్లోబల్ న్యూస్ ఏంటి, ఏంటి అన్నది హైలో ఉందా, అవన్నీ చూసుకోవాలి మనం. అవన్నీ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే అది పెద్ద రిస్కీ టాపిక్ అయిపోతుంది. అండ్ మనం ఒక 10 మందితో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చెప్తారు, పానిక్ అయిపోతూ ఉంటాము ఏం చేయాలి, అయ్యో వాడు ఇక్కడ పెట్టాడు నేను కూడా పెట్టాలి, వాడికి బాగా వర్కౌట్ అవుతుంది నాకు కూడా వర్కౌట్ అవుతుంది, నేను ఇక్కడ పెట్టాను నాకు వర్కౌట్. ఇప్పుడు నిన్న ఒక టాపిక్ తీసుకుంటే ఒక క్లయింట్తో మాట్లాడుతుంటే, మేడం ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టాను, ఒక 40,000 పెట్టాను, 10 ఇయర్స్ అయింది, అది ఒక 60,000 అయింది మేడం ఇంతవరకు అని చెప్పి అన్నారు. సో నేను అన్నాను ఈ 10 ఇయర్స్ ఎందుకు వెయిట్ చేశారు మీరు, అసలు అది మంచిగా వర్కౌట్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే మీరు తీసేసి వేరే దాంట్లో పెట్టుకోవచ్చు కదా. 10 ఇయర్స్ వెయిట్ చేయడం ఎందుకు, 10 ఇయర్స్ అంటే చాలా లాంగ్ టర్మ్ వెయిట్ చేశారు మీరు, అంటే అందులో పెట్టమని మీకు ఎవరు చెప్పారు అంటే, ఏం లేదు మేడం జస్ట్ ఇట్లా పక్కన వాళ్ళు పెట్టారు అయితే నేను కూడా పెట్టాను. సరైన అడ్వైజర్ అడ్వైజ్ లేకపోవడం వల్ల అదే. ఇప్పుడు మనం ఏదైనా ప్లానర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ 40,000 ఒక మంచి స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ మనకి ఇస్తారు, మనకు ప్లాన్ చూపిస్తారు, దాంతో ఏమవుతుంది మన రిటర్న్స్ అన్నవి మంచిగా ఉంటాయి, మనకి మంచిగా ఉంటాయి. ఒకవేళ రిటర్న్ సరిగా లేకపోతే కూడా వాళ్ళే మనకు చెప్తారు, వాళ్ళే మనకు చెప్తారు. ఇప్పుడు 10 ఇయర్స్ వెయిట్ చేయడు ఒక ప్లానర్ అన్నవాడు మీకోసం, మన చేతిలో ఉంటే 10 ఇయర్స్ వెయిట్ చేయడు అతను, చూస్తాడు ఒక 5 ఇయర్స్ వరకు చూసినా గానీ దెన్
వాళ్ళు మీతో కన్సల్ట్ అయ్యి, ఎందుకంటే ఒక ప్లానర్ని మీరు అపాయింట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రతి 6 మంత్స్కి ఒకసారి మీకు రివ్యూ అన్నది ఇస్తూ ఉంటారు, మన ఫండ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది, మన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఇంకా పెంచుకోవాలి తగ్గించుకోవాలి, మన రిటర్న్స్ ఎలా ఉన్నాయి అన్ని మనతో డిస్కస్ చేస్తూ ఉంటారు. కమ్యూనికేషన్ నడుస్తుంటే మనకు కూడా మార్కెట్ గురించి నాలెడ్జ్ తెలుస్తూ ఉంటుంది ఫస్ట్ అయితే అలా. అందుకోసం ప్లానర్ అన్న వాళ్ళని అపాయింట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అసలు ప్లానర్ చాలా కాస్ట్లీ అనుకుంటారు అందరూ, కానీ కొందరు ప్లానర్స్ అయితే ఫ్రీగా చేసే వాళ్ళు ఉంటారు, కొందరు ప్లానర్స్ తక్కువ కాస్ట్తో చేసే వాళ్ళు ఉంటారు. మాక్సిమం మీకు 2-3 థౌజండ్ కన్నా ఎక్కువ అయితే ఖర్చు అవ్వదు ఇయర్లీ. సో ఒక 3,000 మీరు ఇయర్లీ ఖర్చు పెట్టడం అన్నది వేస్ట్ అనుకోకుండా ఒక ప్లానర్ని అపాయింట్ చేసుకుంటే మీ ఫండ్ అన్నది మీకు మంచి రిటర్న్స్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష రెడ్డి గారు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్ అంటే ఏంటి, రెగ్యులర్ ప్లాన్ అంటే ఏంటి, అదేవిధంగా లంసమ్కి సిప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అంతేకాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఉండాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.